ప్రయోగం అనేది ప్రతి మానవుడు ప్రదర్శించే ఒక సహజమైన విషయం అలాగే ఇది మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు ఈ సహజమైన చర్య శరీరంలో హార్మోన్ల శ్రవంతో స్పందన వల్ల కలుగుతుంది ఈ మిశ్రమం మెదడులో విడుదలయ్యే ఒక హార్మోన్ ఈ హార్మోన్ సెక్స్ ను ప్రేరేపిస్తుంది అటువంటి సమయంలో చేసే హస్త ప్రయోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే హస్తప్రయోగం ఎక్కువగా చేయడం వల్ల శరీరంలో అనేక సమస్యలకు దారితీస్తుంది హస్తప్రయోగం అనేది ఏమాత్రం తప్పు కాదు హస్తప్రయోగం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు హస్తప్రయోగం ముక్కులో నాళాల వాపును అరికట్టి జలుబును తగ్గించటానికి సహాయపడుతుంది వీటితో పాటు అత్యంత ముఖ్యమైన ప్రయోజనం మంచుల్లో అనారోగ్యంతో పడకుండా సహాయపడుతుంది అలాగే శరీరం విడుదల చేసే స్పెర్మ్ నాణ్యతను పెంపొందించి గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తాయని అధ్యయనాలు గుర్తించాయి ఇక కొన్నిసార్లు ట్యాక్సిన్లు పురుషుల జననేంద్రియ మార్గాలలో పేరుకుపోతాయి హస్త ప్రయోగం ద్వారా గుర్తించలేని సమస్యలను కలిగించే ప్రమాదకర ట్యాక్సీలు బయటికి పంపించవచ్చు ఈ మధ్య ఆస్ట్రేలియన్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన ప్రకారం వారానికి సుమారు ఐదు సార్లు హస్తప్రయోగం చేసే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని వెల్లడించారు ఇటీవల అనేక అధ్యయనాలు వారానికి హస్తప్రయోగం చేసే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం క్షీణిస్తుందని సూచించాయి అంతేకాదండోయ్ హస్తప్రయోగ ఫలితంగా మెదడులోని డోపమైన్ స్రవిస్తుంది డోపమైన్ బాగుంది అనే భావనను కలిగించే ఒక సహజ కాంపౌండ్ ఇది స్తరణ సమయంలో విడుదలవుతుంది దీనికి మీ మానసిక స్థితిని మెరుగుపరిచే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది హస్తప్రయోగం అనేది ఒత్తిడి ఆందోళనపై పోరాడే అతి బలమైన సహజ నివారణలలో ఒకటి అలాగే శరీరంలో విడుదలయ్యే ఆక్సిటాక్సిన్లు వంటి సహజ మిశ్రమాలు ఒత్తిడి ఆందోళనలకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి